हाय फ्रेंड्स, मेमु त्रिपुरालो उन्नामु। इकड़ मन की नेचुरल गा मन इंट्लो प्रिपेर चेसुकुन्नट्लु मन की पनीर दोरकदन्नमाट। आवु पालु मात्रमे मन की इकड़ दोरुकुतायि। एक्कडो मन की गेदे पालु अनेवि मन की लभिस्तायि। गिफ्ट गा इच्चारु माकु अदे इदि खीर पनीर। चूद्दां दीन्नि। इप्पुडे जस्ट नेनु ओपन चेसानु कर्री चेद्दामनि। इट्ला उंदि, चाला बागुंदि कदा। इट्ला उंदि, नार्मल गा मन इंट्लो नेचुरल गा चेसुकुन्नट्ले उंदि, सॉफ्ट गा। మరి ఇప్పుడు నేను ఈ పన్నీర్తో పన్నీరు మిల్ మేకర్స్ కర్రీ చేసి వెజ్ బిర్యానీ చేసి మీకు చూపించాలని. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ మిల్ మేకర్స్ బటర్ కర్రీ తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను. చూడండి, ఫస్ట్గా పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ని తీసుకొని ఇట్లా వాటర్తో కడుక్కున్నాను. కడుక్కొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. చూసారా, చక్కగా పన్నీర్ని కడుక్కొని శుభ్రంగా మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా మనం ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోకుండా పన్నీర్ అట్లనే వేసేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది ఉండదు. చూసారా, చక్కగా మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోతుంది. కొంచెం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటా పన్నీర్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, చక్కగా పన్నీర్ మనకి ఇట్లా ఫ్రై అయిపోతుంది. ఎక్కువ అడగంటకుండా చూసుకోండి. ఇట్లా చక్కగా మనం లైట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందాం. చాలు, పన్నీర్ వేగిపోయింది. దీని అంతటినీ మనం ఒక బౌల్లో తీసుకుందాం. మనం కూరలో పన్నీర్ ఫ్రై చేసుకోకుండా వేసుకుంటే అది అంత టేస్ట్ ఉండదు. చక్కగా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. మరి ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు, రెండు ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిరపకాయ ముక్కలు ఫస్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నాలుగు టమాటాలు మనం ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన వెంటనే చక్కగా మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండింటిని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ మీకు ఒక చిట్కా చెప్తానండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవాలి, సాఫ్ట్గా రావాలి అని అనుకుంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే సాల్ట్ అనేది మనం వేసుకుంటే ఆనియన్స్ సాఫ్ట్గా చక్కగా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, చక్కగా మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి ఇట్లా సాఫ్ట్గా. చక్కగా సాల్ట్ వేయడం వల్ల ఇట్లా ఫ్రై అవుతాయండి, మనకి వెంటనే మాడిపోవు ఆనియన్స్ కూడా, నీట్గా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. మనకి చక్కగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి అండి ఆనియన్స్, ఇంకా ఫ్రై అయితే మాడిపోతాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క 3 టమాటోస్ నేను వేస్తున్నాను.
టమాటోస్ కూడా చక్కగా ఆనియన్స్ ఎలా అయితే మగ్గినాయి అట్లా మగ్గిపోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి, మగ్గిపోవాలి టమాటో. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. చూసారా చక్కగా మనకి టమాటో ఫ్రై అయిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తో నేను ఈ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ మనం ఎక్కువ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది కాబట్టి చక్కగా తక్కువ ఆయిల్తో ఈ మటర్ పన్నీర్ అలాగే మిల్ మేకర్ కర్రీ నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా మండుతారా ఎట్లా ఫ్రై అయిపోతుందో. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిపోతుండగా ఇంకా మాడిపోతుంది. ఇంకా ఫ్రై అయితే ఈ పేస్ట్ ఇందులో మసాలా అండి ఇది 2 టమాటాలు 3 లవంగాలు 1 చెక్క కొంచెం అల్లం చిన్న ముక్క వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు వేసి నేను మిక్సీ పట్టాను. ఈ పేస్ట్ కూడా మనం ఫ్రై చేసుకుందాం. గుర్తుంది కదండి ఇందులో ఏమేమి వేసానంటే టమాటోస్, లవంగాలు, చెక్క, కొంచెం ధనియాలు, అల్లం, వెల్లుల్లి వేసి మనం కలుపుకుందాం. ఈ మసాలా అంతా చక్కగా పట్టాలి ఈ మటర్కి. కొంచెం ఫ్రై అయితే పచ్చివాసన అనేది పోతుంది. ఫ్రై అవ్వకుండానే మనం ఈ మిల్ మేకర్స్ చక్కగా ఇట్లా మనకి మసాలా అంతా ఫ్రై అయిపోవాలండి. కొంచెం మసాలా అంతా పచ్చివాసన పోవాలి. చూసారు కదా మనకి మసాలా కొంచెం ఫ్రై అయిపోయింది. చూసారా ఈ కలర్లోకి వచ్చేసింది మసాలా ఫ్రై అయిపోయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది. కొంచెం గ్రేవీ గ్రేవీతో దించుకుందాం. దించుకునే ముందు లైట్గా చికెన్ మసాలా, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేసుకుందాం కాబట్టి లైట్గా చికెన్ మసాలా వేసుకొని కొంచెం కర్రీని మిక్స్ చేసేసి చూసారండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి యమ్మీ యమ్మీ పన్నీర్ మిల్ మేక్ మటర్ కర్రీ. చూసారా మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.